ఐర్లాండ్ మీద ఇండియా ఆడుతున్న టీ ట్వంటీ సిరీస్ గురించి మనకు తెలిసిందే. అందులో భాగంగా ఆడిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సెకండ్ మ్యాచ్లో ఏ ప్లేయర్ ఆడుతున్నాడు అనే విషయం మీద ఇప్పటికే కెప్టెన్ బుమ్రా ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్లో ఆడిన టీంలో ఓపెనర్లను మినహాయిస్తే అసలు ఎవరికి బ్యాటింగ్ చేసే అవకాశం అయితే రాలేదు. అందుకే ఈ మ్యాచ్లో కూడా అదే టీంని రిపీట్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకసారి మన టీం ప్లేయింగ్ లెవెన్ కనుక చూసుకున్నట్టయితే ఈ టీంలో ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లైన రుత్రాజ్ గైక్వాడ్, ఎస్ఎస్వి జైస్వాల్ ఇద్దరు కూడా ఓపెనర్లుగా ఈ మ్యాచ్లో కూడా కొనసాగుతారు. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ ఉంటాడు. అలాగే నెంబర్ 4లో సంజు శాంసన్, నెంబర్ 5లో శివం దూబే, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో రవి బిష్నోయ్, నెంబర్ 9లో అర్షదీప్ సింగ్, నెంబర్ 10లో ప్రసిద్ధ కృష్ణ, నెంబర్ 11లో కెప్టెన్ అయిన బుమ్రా ఉంటాడు. ఇక రెండో మ్యాచ్ లో కూడా ఆల్మోస్ట్ ఇదే టీం ఆడుతుంది. ఒకవేళ చేంజ్ చేయాల్సి వస్తే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లోకి షాబాజ్ అహ్మద్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కూడా 50-50 ఛాన్సెస్ అనే చెప్పాలి. మొదటి మ్యాచ్ లో ఎవరికి సరిగ్గా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు కాబట్టి ఈ మ్యాచ్ లో ఇదే టీం ని కంటిన్యూ చేసి ఆ తర్వాత మ్యాచ్ కోసం వేరే ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సిరీస్ ఎలాగైనా గెలిచి నెక్స్ట్ ఏషియా ఆడడానికి ఇండియా టీం రెడీ అవుతున్న నేపథ్యంలో ఇందులో బాగా ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్లకైతే అందులో తప్పకుండా చోటు దక్కుతుందనే చెప్పాలి. ఎందుకంటే దీని ఆధారంగానే టీంలోకి చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఇక దీని ఆధారంగా వరల్డ్ కప్ టీమ్ ని సెలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ ఈ మ్యాచ్ లో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.